ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల గురించి నేను, ఒకడు తండ్రి కుమార్తెకు ఈడు మించిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు, అందులో పాపం లేదు అనేటటువంటి విషయం ఒకటి ఉంది. ఆ విషయం గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను గతంలో విజయప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్గా. మీ అందరూ కూడా ఆ వీడియోని ఒకసారి మరొకసారి చూడాలని కోరుతున్నాను. అయితే ముప్పై ఏడో వచనం చదువుతున్నాను చూడండి. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడను తన ఇష్ట ప్రకారము జరప శక్తి గలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకునిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. చూడండి, అసలు ఈ ఒక్క వాక్యం చాలు పౌలు ఎంత దరిద్రుడో చెప్పడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవడైనా ఒకడు ఒక తండ్రి తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి వీడు అనుకుంటే, నా కుమార్తెకు పెళ్లి చేయాల్సిన అవసరం లేదని చెప్పి వీడు భావిస్తే కూతురు అభిప్రాయం లేదు అసలు, ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావా, విడిగా ఉంటావా, ఒక్కదానమే ఉంటావా అని కూతురుని అడిగేది లేదు. వీడు అనుకుంటే అతడు స్థిరచిత్తుడును అంటే అభిప్రాయం మారిపోయేవాడు కాదు, తన ఇష్ట ప్రకారము జరప శక్తి గలవాడనై అంటే తను అనుకున్నది అమలు చేయగలిగిన శక్తి అతనికి ఉంటే, కుటుంబంలో అతనికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే, ఆమెకు వివాహం లేకుండా ఉంచవలెనని వివాహం లేకుండా ఉంచాలి అని వీడు అనుకుంటే తన మనసులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించుతున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే కుమార్తెకు పెళ్లి చేయకపోతే వాడు మంచివాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో కూతురు అభిప్రాయం లేదు అసలు. వీడు అనుకోవాలి నా కూతురికి పెళ్లి చేయాలా వద్దా, నో నేను చెయ్యను, నేను ఎవరు ఎదురొచ్చినా సరే నా కుటుంబంలో ఎవరు ఏమన్నా సరే నేను దీన్ని అమలు చేసి తీరుతాను అని చెప్పి వాడికి ఆ శక్తి ఆ కెపాసిటీ ఉంటే గనక పెళ్లి చేయకపోవడం ఉత్తమం, మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ముప్పై ఎనిమిదో వచనం. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించున్నాడు. మళ్ళీ ఇదేంటి ఇక్కడ రివర్సల్ చెప్పాడు అనుకుంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ ట్విస్ట్, పెండ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. అది మ్యాటర్. పెళ్లి చేసేవాడు పాపం లేదు చేసుకోవచ్చు అంటున్నాడు, కానీ పెళ్లి చేయకపోవడం ది బెస్ట్, పెళ్లి చేసుకోకుండా ఉండటం ది బెస్ట్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ఈ వాక్యాలు ఎవరైనా పాస్టర్లో చదివి వినిపించారా? ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతా ఉండే చర్చిల్లో, ఆ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆ శుభలేఖల మీద క్రైస్తవులు ఆ శుభలేఖల మీద కానీ ఆ చర్చిల్లో కానీ ఒక కొటేషన్ ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు, అన్ని విషయములలోకి వివాహము ఘనమైనది అని చెప్పి. బైబిల్ మీరే చెప్పారు కదా అంతా ద్వంద్వం ఉంటుందని, ఒకటి అవునని ఒకటి కాదని. ఇప్పుడు ఈ పౌలి వర్షన్ అండి ఇది, మరి ఇంకొక చోట ఈయనకే ఇంకొక రకంగా బుద్ధి పుట్టి మరో రకంగా కూడా చెప్పు ఉండొచ్చు, లేదా ఇంకొక ఆయన పేతురో యోహానో ఇంకొక ఆయన ఇంకొక రకంగా రాసి ఉండొచ్చు. ఇట్లా అన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అక్కడ వివాహం అన్ని విషయంలోకి ఘనమైనది అంటారు, అయితే అక్కడ కూడా ఆ ఒక్క వాక్యం మాత్రం చెప్పి ఆపేస్తారు, దానికి కంటిన్యూషన్ చెప్పలేరు మళ్ళీ. అయితే అయితే బైబిల్ ఎక్కడైతే అయితే అని వచ్చిందో అక్కడ మనకి రెడ్ బల్బ్ వెలిగినట్టు, అయితే పానుపు నిష్కల్మషముగా ఉండవలెను. సరే ఇది వేరే టాపిక్ అనుకోండి. కొరింథీయులు రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో అక్కడ పౌలు ఇంతకుముందు నేను వివరించినట్లుగా చాలా స్పష్టంగా పెళ్లి చేసుకోకపోవటం ఉత్తమం, మనసు నిలపలేకపోతే లీస్ట్ ఆప్షన్, ఇంకా వేరే గత్యంతరం లేదు, కామోద్రేకంతో కటకట్లాడుతుంటే పెళ్లి చేసుకోండి అన్నాడు. కుమార్తెకు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు అని ఎవడైనా నిర్ణయించుకుంటే వాడు మంచోడు అన్నాడు. కాలం సంకుచితమై ఉన్నది, ఈ లోకపు నటన గతించుకుని అయిపోతుంది, వచ్చేస్తున్నాడు మేఘాల మీద, మీరు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో వాటితో వీటితో ఎక్కడదాకా ఎగుతారో, రెడీగా ఉన్న మోటా ముళ్ళు సత్తుకుని పరలోకం వెళ్ళిపోదాం. ఇది పౌలు భావజాలం ఆ రోజుల్లో. అంటే స్పష్టంగా యేసు ఈ జనరేషన్ గతించక ముందే, ఈ తరం గతించక ముందే వచ్చేస్తానని ఆయన చెప్పాడు. ఆయన మాట ప్రకారమే మీకు ఇదంతా చెప్తున్నానని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకటవ తెస్సలోనికయలకు రాసిన పత్రికలు యేసు అంతా కూడా డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఆయనలో. అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఆడంబరంగా చెప్తూ ఉంటాడు, బిల్డప్ బాబాయ్ అంటారు కదా ఆ రకంగా పోసుకోలు కబుర్లు చెప్తూ ఉంటాడు. కాకపోతే కొన్ని కల్పితాలని ఆయన ఆపాదించి ఆయనకు లేని మహిమల్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి యేసు చెప్పాడు అని అంటున్నారు, కానీ ఇక్కడ పౌలు రాసిన పత్రికలు కదా ఇవి, ఏది పౌలు ఇప్పుడు మీరు చదివిన పెళ్లి గురించి, పెళ్లి గురించి పెళ్లి చేసుకోవద్దు అన్నది పౌలు రాసిన, పౌలు రాసింది అవును, పౌలు రాశాడు కానీ ఆయనకి అనిపించింది రాసి ఉండొచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు నేను రాశాను అని ఎక్కడ చెప్పాడా, చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు పౌలు చెప్పింది మాకు అథారిటీ కాదంటారా వీళ్ళు, ఆ విషయం వాళ్ళు చెప్పమనండి పాస్టర్లనే, ఇది పౌలు చెప్పాడు కనుక మాకు ప్రమాణం కాదు
వాళ్ళు ఏమంటారు 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి అని కదా అని చెప్పేది. ఇప్పుడు పౌలు చెప్పారు, పౌలు రాసినా ఆయన ప్రేరణ పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇప్పుడు ఇందుట్లో కూడా ఏది ఏ వాక్యం ఉన్నా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ. చాలా పుస్తకాలు తీసేశారు, 26 పుస్తకాలే కాదు, యేసు శిష్యులు పౌలు రాసిన పత్రికలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఫిల్టర్ చేసి వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉన్న ఏవేవో వెతుక్కుని వెతుక్కుని ఇంతవరకు సమకూర్చారు. ఇందుట్లో కూడా చాలా తికమగ్గా ఉంటుంది, ఒకదాని ఒకటి ఖండిస్తూ ఉంటుంది, ఒకదాని కూడా వ్యతిరేకంగా ఉంటుంది, అక్కడ అవునంటే ఇక్కడ కాదని ఉంటుంది, ఈ రకంగా గందరగోళం ఉంటుంది. వీటిల్లో కూడా 26 పుస్తకాలలో కూడా ఇన్ని భరించలేని విషయాలు ఉన్నాయి. అంటే ఈ రోజు సమాజం యాక్సెప్ట్ చేయలేనివి మాట్లాడితే పాత నిబంధన, పాత నిబంధన ఇది కొత్త నిబంధన. అందరు క్రైస్తవులకు చెప్పాడు, నాకులాగా ఉండండి, పెళ్లి చేసుకోవద్దు, మీ కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, మీ భావిస్తే నువ్వు చక్కగా మంచి పని చేస్తున్నావు, కామంతో విలువలాడుతూనే పెళ్లి చేసుకో, ఇది పౌలు చెప్పింది. మరి ఈరోజు దీన్ని క్రైస్తవులు పాటిస్తున్నారా? అసలు బైబిల్ పాటించడం సాధ్యమేనా ఈ రోజుల్లో? ఏదో 4 మంచి మాటలు, షుగర్ కోటింగ్ వాక్యాలు 4 తీసుకుని వాటినే ఆటోల మీద, చర్చల మీద, గోడల మీద రాసేసి వాటినే రుబ్బురోల పత్రంలాగా రోజు రుబ్బుతూ జనాలకి చెవుల్లో శేషం పోసినట్టుగా వాటినే వినిపిస్తూ బైబిల్ అంటే ఇదే అని ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం బైబిల్ ఏ టు జెడ్ చదివితే ఇన్ని దరిద్రాలు బయటపడతాయి. అర్థమైందే, మేము సినిమాలో పౌలు మరి కొరింథీయులు రాసిన పత్రికలో పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, పిచ్చమొహమా, మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు, ఆ మాట విన్నావా అని అడిగితే ఆ మళ్ళీ మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు అని అడిగింది కదా. అంటే వీళ్ళు అక్కడ మార్చేస్తారనమాట, ఏదో ఒక అంటే వాళ్ళు తమను తాము సమర్థించుకోవడంలో ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటారు. బైబిల్ లేదు, నేను ఊహించి చెప్పాను. అంటే పాస్టర్లు ఇక వాళ్ళు కుప్పిగంతులు వేస్తామంటారు, ఏదో తప్పించుకోవాలి కదా. ఏ అది చెప్పింది సంఘ కాపురులకు కాదే, విశ్వాసులకి. సంఘ కాపురులు అంటే ఏందనుకున్నాం, మరి జనాన్ని పుట్టించాలిగా, మేము కూడా పడేసుకోకపోతే మరి దేశ జనాభా పెరగొద్దు అని ఏదో చెప్పుకుంటారు కదా మరి. కాబట్టి బైబిల్ రెఫరెన్స్తోనే చాలా స్పష్టంగా నేను ఆ సినిమాలో చెప్పడం జరిగింది. దీని గురించి ఇంతవరకు ఒక్క పాస్టర్ కూడా, ఒక్క సంఘంలో కూడా చెప్పలేదు, చెప్పలేడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయం చెప్పమానండి, పౌలు పెళ్లి చేసుకోవద్దు అన్నాడని.